ఏదైతే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా పుంజుకోపోతుందా, సింగిల్ గా విజయ అవకాశాలా లేదంటే సపోర్ట్ చేస్తారా అనేది చాలా విషయాలు కూడా డిస్కస్ చేశాం. సో ఇప్పుడు సింగిల్ గానే ముందుకెళ్ళబోతున్నారు, దానికి సంబంధించే కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్నారు. గతంలో కూడా 175 నియోజకవర్గాలు 25 ఎంపీ స్థానాలు కూడా పోటీ చేస్తున్నారు, కానీ అభ్యర్థుల ప్రకటనలో ఎందుకు ఆలస్యం జరుగుతోంది అనేది తెలుస్తుంది, దేనికోసమని చెప్పి చెప్తారా? మేము ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో కలిసి, అంటే సిపిఐ, సిపిఎం, మిగతా ఏమన్నా ఆమ్ ఆద్మీ పార్టీ, వాళ్ళతో కలిసి మేము 25 లోక్సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతున్నాం. దట్ ఈస్ నంబర్ వన్. ఇక త్వరలో అభ్యర్థులను కూడా పట్టించడం జరుగుతుంది. యాక్చువల్ గా ఈరోజు మార్చి 25, నామినేషన్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడు ఏప్రిల్ 18, ఇంకా దాదాపు వచ్చేసి 24-25 రోజులు ఉంది. కాబట్టి ఈసారి ఏదో అన్ని పార్టీలు వచ్చేసి చాలా, ఎందుకు అది ఒక కాంపిటీషన్ వచ్చేసి అడ్వాన్స్ గా ప్రకటించారు, కానీ జనరల్ గా ఎలక్షన్స్ లో నామినేషన్ స్టార్ట్ అయ్యే కానీ 2-3 రోజుల ముందు నుండి మామూలుగా ప్రకటిస్తుంటారు. ఈసారి ఏదో అడ్వాన్స్ గా అయినారు అంతే, కానీ ఇదేం మాదేమి గతంలో ఎప్పుడు లేనటువంటి డిలే ఏం కాదు. మేము కూడా త్వరలో ప్రకటిస్తాము, అన్ని సీట్లకు ఇండియా కూటమితో కలిసి ప్రకటిస్తాము. ఖచ్చితంగా వచ్చేసి గెలుపు మాదే. కానీ ఇండియా కూటమి ఇప్పటికే రెండు, అంటే 2 టర్మ్స్ అనౌన్స్ చేస్తున్నారు కదా లోక్సభకు సంబంధించి క్యాండిడేట్స్ ని. సో దాంట్లో మరి ఏపీకి సంబంధించి, అదే ఏపీకి సంబంధించి ఇంకా త్వరలో ప్రకటిస్తాం. కానీ ఎస్, మీరు చెప్తుంది వాస్తవమే. గత ఎలక్షన్స్ లో పోలిస్తే ఈసారి అందరూ కూడా ముందుగానే కూర్చున్నారు, అంటే ఇన్ఛార్జ్ల మార్పుల దగ్గర నుంచి లేదంటే పొత్తుల దగ్గర నుంచి అందరూ కూడా ముందుగానే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే, ఏదైతే వైఎస్ఆర్ సిపిలు అసంతృప్తులు ఉన్నారో, ఇంకా పక్క పార్టీ నుంచి వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చూస్తున్నారని ఒక ప్రశ్న తెర మీదకి వస్తుంది, ఏం చెప్తారు? అది కూడా ఒక కారణం. ఎందుకంటే కొంత మా పార్టీ ఓట్లతో పాటు కొంత క్యాండిడేట్ కూడా ఒక బలమైన ఉంటే రెండు కలిస్తే గెలిచేది ఈజీగా ఉంటుందనే ఆ కోణంలో వచ్చేసి కొన్ని చోట్ల, అన్ని చోట్లని కాదు, కొన్ని చోట్ల వచ్చేసి ఏమైనా వివిధ కారణాల చేత సామాజిక సమీకరణ కూడా చూడాలి కదా. ఎందుకంటే ఇక్కడ త్రిముఖ పోటీ, త్రిముఖ పోటీలో సామాజిక సమీకరణలు చాలా పనిచేస్తాయి. ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చేసి వైకాపా, ఈ పక్క మిత్రపక్షము, ఒకే సామాజిక వర్గం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మేము వేరే సామాజిక వర్గం చేసుకుంటే మాకు అడ్వాంటేజ్ వస్తుంది. కాబట్టి మాకు అడ్వాంటేజ్ కూడా ఉంది. కొంచెం లేట్ చేయడం అనేది వేరే విధంగా అనుకోవచ్చాం, కానీ కొన్ని చోట్ల చాలా అడ్వాంటేజ్. కాబట్టి ఇప్పుడు మాకు ఏ సామాజిక వర్గాన్ని సమీకరించుకోవాలా అనేది మనకు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ పట్టించారు కాబట్టి మాకు ఇప్పుడు ఈజీ అవుతుంది, అది ఒక అడ్వాంటేజ్ ఉంది మాకు, అది కూడా మేము త్వరలోనే పట్టిస్తాం. సామాజిక సమీకరణాలు ఒక ఎత్తు అయితే 3 పార్టీలు అనౌన్స్ చేసిన తర్వాత టికెట్ గురించి ఆశించి భంగపడి అసంతృప్తితో ఉన్నటువంటి నేతలు కూడా ఒక పక్క ఉంటారు, వారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎస్, అవకాశం కూడా ఉంటుంది, కానీ అంత మాత్రం చేత వచ్చేసి మొత్తం వాళ్ళ మీదనే మేము డిపెండ్ అయ్యేది లేదు. ఆల్రెడీ మేము అప్లికేషన్స్ 1:6 రేషియోలో మాకు అటు లోక్సభకు, అసెంబ్లీకి వచ్చాయి. వాటి గురించి మేము సర్వే తెప్పిస్తూ సర్వే చేసుకుంటున్నాము. తర్వాత వాళ్ళతో ఇండివిజువల్ క్యాండిడేట్స్ తో శర్మిలమ్మ గారు మాట్లాడడం జరిగింది, ఆ జిల్లా అధ్యక్షులతో మాట్లాడడం జరిగింది, వర్కింగ్ ప్రెసిడెంట్స్ తో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఓవరాల్ గా ఒక కార్యక్రమం వచ్చేసి ఆల్రెడీ ప్రాసెసింగ్ అంతా పూర్తి అయిపోయింది. కొంత వెయిట్ అండ్ సీ, కొంత సామాజిక సమీకరణాలు అనే యాంగిల్లో కొంత వెయిట్ అండ్ సీ తప్ప మా అంత ప్రాసెస్ అంతా పూర్తి అయిపోయింది. అట్ ఎనీ మూమెంట్ వచ్చేసి మేము కూడా అనౌన్స్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ 2 పార్టీలు, ఒకటి వైఎస్ఆర్సీపీ ఫస్ట్ నుంచి ఇన్ఛార్జ్ల మార్పు అంటూ కూడా అనేక విడతల్లో ప్రకటించున్నారు. మొన్న ఒక్క పార్లమెంట్ తప్పించి అమలాపురం అయితే ఇంకా ఒక్కటి తప్పించి మిగతా అన్ని కూడా అనౌన్స్ చేస్తుంది వైసీపీ. టీడీపీ కూడా 146లో దాదాపుగా అన్ని కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రచార సభల్లో మెయిన్గా ఇటుపక్క టీడీపీ నుంచి కావచ్చు, అటుపక్క వైసీపీ నుంచి కావచ్చు, బస్సు యాత్రలు, ప్రజల్లో ఉన్న ప్రజాగళం, ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరి కాంగ్రెస్ షర్మిలా చేస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రం నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి వచ్చినారు విశాఖ సంబంధించి. కాబట్టి ఆ ప్రచారానికి సంబంధించి కూడా ఎక్కడో కాస్త వెనుకబడే ఉందన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి, ఎందుకంటే ఆ క్యాండిడేట్స్ ప్రజలకు వెళ్ళాలి కదా. ఇప్పుడు మేము పార్టీ పరంగా ఆల్రెడీ మీరు చెప్పినట్లు అనంతపురంలో మల్లికార్జున ఖర్గే గారు వచ్చారు, తిరుపతికి వచ్చేసి సచిన్ పైలట్ గారు వచ్చారు, విశాఖపట్నం సంబంధించి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఒకవైపు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. యాక్చువల్ గా ఈ రోజు కడపలో వచ్చేసి శర్మిలమ్మ గారు ఇఫ్తార్ విందుకు రావాల్సింది. ఈ రోజు హోలీ పండుగ కారణంగా 28కి పోస్ట్ పోన్ చేశాం. కాబట్టి మా కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు పార్టీ పరంగా జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టు అభ్యర్థుల పరంగా అనేది ఎప్పటికీ వచ్చేసి అది కూడా త్వరలో ప్రకటిస్తాము. పార్టీ పరంగా మా కార్యక్రమాలు వచ్చేసి సాగుతా ఉన్నాయి. చేరే వాళ్ళు నిన్నప్పటికీ వచ్చేసి చింతలపూడి ఎమ్మెల్యే జాయిన్ కావడం జరిగింది,
ఇంకా మాతో చాలా మంది వచ్చేసి టచ్ లో ఉన్నారు. ఈవెన్ కడప జిల్లాలో కూడా చాలా మంది టచ్ లో ఉన్నారు. బట్ అనూహ్యమైన మార్పులు వస్తాయి. తులసిరెడ్డి గారు చాలా డిబేట్స్ లో మాట్లాడున్నాము, మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. దాంట్లోనే ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఎస్ ఇప్పటి వరకు ఉన్నది ఒక ఎత్తు అయితే కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు, మాపై బురద జల్లే ప్రయత్నం అన్నా లేదంటే ఇంకేదన్నా ఇదంతా కావాలని చేస్తున్నారు అంటూ కూడా కొన్ని కొన్ని అంటే వైఎస్ఆర్సీపీకి అగ్నెస్ట్ గా లేదంటే కొన్ని పార్టీలతో పాటు లోపాయకారంగా ఒప్పందాలతో ముందుకెళ్తున్నారు అనేవి కూడా వినిపిస్తున్నాయి. అనఫీషియల్ గా ఇప్పుడు మీరైతే కమ్యూనిస్ట్ పార్టీలు చెప్పారు, అవి కాకుండా వేరే పార్టీలతో కూడా లోపాయకారంగా ఒప్పందాలతో ముందుకెళ్తున్నారు అనేది. ఇప్పుడు మాకు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి, ఇండియా కూటమి ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు. ఇండియా కూటమికి వచ్చేసి దగ్గర దగ్గర మేము నేతృత్వం వహిస్తున్నాం. ఇండియా కూటమికి బీజేపీ, బీజేపీ చేతిలో ఈ పార్టీలన్నీ కీలు బొమ్మలు. రాష్ట్రానికి సంబంధించి మేము మొదటి నుండి చెప్తున్నాము, దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. ఇది మేము క్లారిటీతో ఉన్నాం. ఇంకా మేము వచ్చేసి కొమ్మ కింది వచ్చేసి కాబట్టి మా యొక్క అలయన్స్ వచ్చేసి వామపక్షాలతో, ఇండియా కూటమిలో ఉండే వాళ్ళతోనే. మా ఇంతకంటే ఇంకా వచ్చేసి బీజేపీ చేతిలో కీలు బొమ్మలైన తర్వాత ఇంకా వాళ్ళతో పొత్తింది వచ్చేసి. ఓకే, అటువంటిది ఏం లేదు అంటారు. సో మీ గురించి అంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేసే వాళ్ళకి ఇదే సరైన సమాధానం అంటారు. అంతే, మాకు ఇప్పుడు జగన్ ఏమో ఇండైరెక్ట్ పొత్తు, టీడీపీ జనసేన డైరెక్ట్ పొత్తు. కాబట్టి ఇంకా వాళ్ళతో పొత్తింది వచ్చేసి ఇంకా ఓకే, మాకు ప్రధాన ప్రత్యర్థి జాతీయ స్థాయిలో బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏనే కదా. ఇంతకుముందు చెప్పున్నారు తులసిరెడ్డి గారు, అగ్రనాయకులు ఖర్గే వస్తున్నారు, పక్క రాష్ట్ర రేవంత్ రెడ్డి వాక్చాతుర్యం అందరికీ తెలిసిందే. ఆయన సదనంగా ప్రెస్ మీట్ పెట్టారంటేనే టీవీలు కత్తుకుపోయి చూస్తూ ఉంటారు అందరూ కూడా. సో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి తొలిసారిగా వైజాగ్ వచ్చినాడు, ఏం చెప్తారు, దానికి తోడు చంద్రబాబు అన్ని ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూసాం, ఎస్ విమర్శలు కూడా చూస్తున్నాం. కాకపోతే ఆ లీడర్స్ యొక్క దాంతోనే ముందుకెళ్తుంది ఆ పార్టీ, లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా చాలా కీలకం కదా ప్రచారంలో ముందుకెళ్ళడానికి. నేను అదే మా మామూలుగా ఈసారి అన్ని పార్టీలు ఏదో కొంచెం చాలా అడ్వాన్స్ గా అనౌన్స్ చేస్తున్నాయి, కానీ యూజువల్ గా వచ్చేసి అభ్యర్థులను నామినేషన్స్ ఇంకా ఈ రోజు స్టార్ట్ అయితే రెండు మూడు రోజులు మామూలుగా చేసి ఇంత ముందు నేను కూడా అనేక సంవత్సరాలుగా రాజకీయాలు ఉన్నా కదా.